Hello everyone, welcome back to Solid Movie Stuff. Thank you for choosing and watching this video. So content loki velipodam. So ee video lo manam Ram Pothineni garu and Aadhi Pinchetti garu natinchina out and out mass action movie trailer gurinchi detail ga maatladukundam. So aa movie e The Warriorr. So meeku trailer ela anipinchindo kinda comment chesi cheppandi and movie storyline kuda cheppadam jarigindi. So full video chudandi, miss kakandi. And ee trailer lo manaku chaala varaku Kurnool backdrop chupincharu. So indulo main ga oka 7 observations nenu gamaninchanu. సో అవేంటి అంటే నెంబర్ వన్, ట్రైలర్లో చెప్పినట్టుగా రామ్ గారు ప్లేయింగ్ యాజ్ సత్య ఐపీఎస్. సో తను డిఎస్పీగా ఛార్జ్ తీసుకుని కర్నూలు వస్తారు. సో అక్కడి వరకు ఓకే, బట్ ఆయన రైట్ ఐ మీద ఒక స్కార్ ఉంటుంది. సో ఆ స్కార్ ని బాగా అబ్జర్వ్ చేస్తే అది మాయిపోయిన గాయం. సో ఆ స్కార్ ఈ పిక్ లో ఆయనకు తగిలినట్టుగా మనకు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మేబీ ఆయన పోలీస్ అవ్వకముందు ఆయనకు ఆ గాయం అవ్వచ్చు అని క్లియర్ గా అర్థమవుతుంది. నెంబర్ టూ, సో ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఇలా మీసాలు ట్రిమ్ చేసుకుని అండ్ ప్రెసెంట్ లో ఇలా ఐపీఎస్ ఆఫీసర్ గా మీసాలు పెంచుకుని క్లియర్ గా కనిపిస్తారు. నెంబర్ త్రీ, మనకు ట్రైలర్ స్టార్టింగ్ లో చూపించింది ఒక ఫైట్ సీక్వెన్స్. అంటే ఆయన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అనేది మనకు ఈ సీన్ ద్వారా తెలుస్తుంది. సో ఈ సీన్ లో మేబీ ఆది గారు యాజ్ గురు, సో గురు రిలీజ్ అయినందుకు వాళ్ళ గ్యాంగ్ రోడ్ల మీద గోల్ చేస్తూ ఉంటారు. సైలెంట్ గా అలా వాళ్ళ ముందే జావా బైక్ వేసుకుని వచ్చి గన్ తీసుకుని కలుస్తారు మన సత్య. సో అప్పుడు మిగతా వాళ్ళు ఆ కాల్చిన అతన్ని ఎత్తుకొని వెళ్తున్నట్టుగా ఆ సీన్ కనిపిస్తుంది. నెంబర్ ఫోర్, సో డీటెయిలింగ్ నెంబర్ త్రీలో చెప్పింది అదే, గురు జైలు నుండి బయటకు వస్తున్న సీన్ ఇది. సో సత్య లాగానే గురుకి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో మేబీ కొంతమంది గ్యాంగ్స్టర్స్ ని చంపి సత్య జైలుకి వెళ్ళొచ్చు, ఆర్ సత్య వాళ్ళ ఫాదర్ ని చంపి జైలుకి వెళ్ళొచ్చు. నెంబర్ ఫైవ్ వచ్చేసి ఈ పిక్ లో మనం సత్య రైట్ అయిపోయిన గాయం చూడొచ్చు. సో మేబీ అది ఫైట్ జరిగేటప్పుడు అని ఫస్ట్ నేను అనుకున్నా, బట్ తన రైట్ ఐని జూమ్ చేస్తే ఆ బ్లాక్ లో వైట్ కలర్ క్లాత్ కప్పి ఎవరో అక్కడ పడుకోబెట్టినట్టు క్లియర్ గా కనబడుతుంది. సో సత్య పోలీస్ కాకముందు మేబీ ఆ అలర్ట్ లో వాళ్ళ ఫాదర్ చనిపోవచ్చు. సో అలా వాళ్ళ నాన్నగారిని రక్షించే సమయంలో సత్యకి ఆ గాయం అవ్వచ్చు. సో అందుకే ఆ మార్క్ ని మనకు క్లియర్ గా ట్రైలర్ లో చాలా సార్లు చూపిస్తారు. అండ్ నెంబర్ సిక్స్ వచ్చేసి ఈ వర్షం పడే సీన్ లో ఎవరిదో సమాధిని తవ్వి మరీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు క్లియర్ గా చూపిస్తారు. సో అదే టైంలో గురు సత్యకి ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అండ్ నెంబర్ సెవెన్, వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిలింగ్ వచ్చేసరికి, బట్ దానికంటే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియో అయిన తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో సత్య డాక్టర్ కోట్ వేసుకుని ఉన్నట్టుగా మనకు లాస్ట్ లో చూపిస్తారు. అంటే ఇద్దరు హీరోస్ ఉన్నారా, మేబీ నో అని చెప్పొచ్చు. ఇద్దరున్నారని ఎందుకన్నాను అంటే మనకు రైల్వే స్టేషన్ ఫైట్ లో సరైన ఆపరేషన్ చేయాలి అన్నట్టుగా ఒక డైలాగ్ వస్తుంది డాక్టర్ స్లాంగ్ లో. అండ్ అలాగే గురుతో మాట్లాడేటప్పుడు నిద్ర పట్టడం లేదా ఒక మాత్ర ఇస్తే అది వేసుకుని పడుకుంటే బాగా నిద్ర పడుతుంది అన్నట్టుగా ఒక డైలాగ్ వస్తుంది. సో అలా సత్య డాక్టర్ స్లాంగ్ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో పోలీస్ ఇన్ డాక్టర్ యూనిఫామ్. అంటే ఈ పిక్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే టీషర్ట్ పైన డాక్టర్ అప్రోన్ ఉంటుంది అండ్ సత్య లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాలర్ కి స్టార్ ఉంటుంది. అండ్ ఆ స్టార్ ఉన్న టీషర్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చోట్ల ట్రైలర్ లో మనకు కనిపిస్తుంది, అఫ్ కోర్స్ ఇన్ పోలీస్ గెటప్ లో. సో మరి డాక్టర్ లాంగ్వేజ్ సత్య ఎందుకు వాడుతున్నారు అంటే నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంది. ఏ, డాక్టర్ సివిల్స్ రాసి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వకూడదా? సో అలా ఆయన డాక్టర్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ ఆఫీసర్ కూడా. సో ఓవరాల్ గా మీకు ఈ చిన్న ట్రైలర్ లో ఆల్మోస్ట్ స్టోరీ అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్ గెస్ అన్నమాట. సో ఇదే గెస్ స్టోరీ మూవీలో లేకపోతే మరీ మంచిది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. లెట్స్ మీట్ సమ్ అదర్ టైమ్.